జగన్ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల యజమానుల సంఘం ట్విస్ట్ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ బకాయిలను ఈ నెల 27 లోపు చెల్లించకపోతే రోగులకు అందించే సేవలు నిలిపివేస్తామని తెలిసి చెప్పింది. బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. వైద్య చికిత్సల ధరలు గణనీయంగా పెరిగినందున చికిత్సల ప్యాకేజీ ధరలు సైతం పెంచాలని కోరారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆసుపత్రులు లేఖ రాశాయి. వివిధ సేవలకు చెల్లించే మొత్తాన్ని పెంచకపోవడం పట్ల హాస్పిటల్ అసంతృప్తిగా ఉన్నాయి. గతంలో పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఇప్పటికే సెప్టెంబర్లోనే సీఎం జగన్ కు లేఖ రాశామని ఆయన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల రూపాయలు కాకుండా గడిచిన 45 రోజుల్లో సమర్పించిన బిల్లులు కూడా ఉందన్నారు. ఈ హెచ్ఎస్ బిల్లులు బకాయి ఉన్నాయని ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో కొన్ని ఆసుపత్రులు 60 నుంచి 90% ఆరోగ్యశ్రీపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. బిల్లులు పెండింగ్ తో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రస్ట్ బకాయి పడ్డ 1000 కోట్లు వెంటనే చెల్లించాలని సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచలేదని వెంటనే వాటిని పెంచాలని అన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యలు విన్నవించుకునేందుకు వెంటనే జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలి కోరారు. బిల్లుల పెండింగ్ పై గతంలోనూ ప్రైవేట్ ఆసుపత్రులు తమ సేవలు నిలిపివేస్తామన్నప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత ఇచ్చి సర్ది చెప్పింది. ఈ ఏడాది జూన్ జూలైలో నెట్వర్క్ ఆసుపత్రులు ఇలానే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు హెచ్చరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ సమయంలో నెట్వర్క్ ఆసుపత్రులు యజమాన్యాలతో అధికారులు అనేక సార్లు చర్చలు జరిపారు. ఇకపై బిల్లులు బకాయిలు ఉండవని ప్యాకేజీల పెంపుపై కూడా తుది నిర్ణయం తీసుకుంటామని హామీలిచ్చారు. అదే సమయంలో కొంత మొత్తంలో బకాయిలు విడుదల కావడం ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆసుపత్రుల యజమాన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు మరోసారి ఆసుపత్రుల యజమాన్యాలు లేఖలు రాయడం కలకలం రేపుతోంది.